prema. We are made right Yesu in the sight of God. Calvary prema. Nakai shramala nochi siluva mosina prema. Nakai marana mochi tirigi lechina prema. Prema God to thee. Lord, I set myself in your presence. Calvary prema, Yesu Calvary prema. 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 Nakai shramala nochi siluva mosina prema. Nakai marana mochi tirigi lechina prema. Calvary prema, Yesu Calvary prema. Calvary prema, Yesu Calvary prema. Nakai shramala nochi siluva mosina prema. Nakai marana mochi tirigi lechina prema. When a dog has a day, will not a believer have a day? కుక్కలకు పండగ అంటే ఏంటో తెలుసా? ఆ వీధిలో విందు ఇస్త్రాకులు బయటపడేస్తే ఓ తినేస్తాయి అనమాట. అది మా ఇంట్లో వంటి అన్నం ఆహారంలో సగం రోడ్లకు వెళ్తుంది. ఎందుకంటే రోడ్లో నాలుగు కుక్కలు మా పిల్లలు పెంచుతున్నారు. వాటికి ఆహారం లేదని చెప్పి ఈమె గారు ఈయన గారు ఉన్న వాటిని కొంత తీసి పెట్టుకొని సీక్రెట్ పెట్టుకుని అక్కడ ఎక్కువ వండించుకుని వాళ్ళ అమ్మతోటి తీసుకొని వెళ్ళి కింద కుక్కలకు పెడతారు. అది వాటికి పండగ. అక్క అన్న లేరు కానీ ట్రంక్ ఓపెన్ చేస్తే కూడా నా కవర్ నా చేతుల్లో కవర్ శబ్దం అనిపిస్తుంది ఏదో తెచ్చేయడం నా దగ్గరికి వచ్చేస్తుంది. సో దే నో సో మచ్ డాడీ మన కారు గుర్తుపెట్టిగా శ్రీ డాడీ అంటే అంటారు పిల్లలు. చాలామంది అంతే. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ఫంక్షన్కి వెళ్తారు, ఫంక్షన్కి వెళ్ళి ఆ దుమ్ములన్నీ కవర్లు వేసుకుంటారు. తిన్నవి తిననవి మిగిలినవి ఇంకేమైనా మిగిలితే లోపల కవర్లు వేసుకొని ఎందుకు తానుకుంటే మా ఇంటి దగ్గర ఒక బ్యూటిఫుల్ కుక్క అది అయ్యో అది ఎంత వండర్ఫుల్ కుక్క చెప్పలేను. దాని కొరకు తీసుకెళ్తున్నాను. దానికి పండగ. ఒక్కొక్కకే పండగ ఉంటే విశ్వాసకి పండగ ఉండదా? విల్ నాట్ ఎ బిలీవర్ హ్యావ్ ఎ డే? విల్ నాట్ ఎ బిలీవర్ హ్యావ్ ఎ డే? ఫోర్త్ ఫ్లోర్ ఉంటే దానికి తెలుసు ఫోర్త్ ఫ్లోర్లో మేము ఉన్నామని. ఫోర్త్ ఫ్లోర్లోనే దానికి కళ్ళు ఆ బాల్కనీ మీదకే. డాడీ ఇక్కడే చూస్తుంది డాడీ. చాక్లెట్ అంట ఒక దాని పేరు, ఇంకో దాని పేరు ఏంటి ఐస్ క్రీమ్ అంట. వాడికి తెలుసో లేదో పేరు నాకు తెలియలేదు. మొత్తానికి దే ఆర్ నేమ్డ్ ఇట్, దే ఆర్ అండర్స్టాండింగ్ దట్ ఒక్కొక్క కేక్ రోజు ఉంటే విశ్వాసం ఒక రోజు ఉంటుంది. లార్డ్ ఐ హావ్ ఎ డే, ఐఎమ్ బిలీవింగ్ ఆన్ ద లార్డ్ అండ్ ద లార్డ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మై లైఫ్. నేను ఇక్కడ చూడండి కీర్తన 37లో దావీదు అంటాడు. దావీదు ఒక పేరు పెట్టచ్చు. ఏం పేరు తెలుసా అండి? కింగ్ డేవిడ్ కంటే కూడా డాక్టర్ డేవిడ్ అని పేరు పెట్టచ్చు తనకి. డాక్టర్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, రీసెర్చ్ స్కాలర్ అనమాట. పిహెచ్డి చేశాడు. ఈ 37 అధ్యాయము 25 వచనం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను అయినను నీతిమంతులు విడబడుతు గాని, నీతిమంతులు విడబడుతు గాని, వారి సంతానము భిక్షమెత్తుడు గాని, వాని సంతానం భిక్షమెత్తుడు గాని చూచి ఉండలేదు. నేను చూచి ఉండలేదు. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు ఏం చేస్తాడంట? తనని సమకూరుస్తూ ఉంటాడు. ఒక సీక్రెట్ చిన్నప్పుడు నేర్చుకున్నాను. పండుకునే ముందు అయ్యా నేను పండుకుంటున్నానయ్యా, ఫెయిత్ నీళ్ళు విత్తుతున్నానయ్యా అని చెప్పి పండుకుంటూ నేర్చుకున్నాను. మార్నింగ్ లేసిలో కూడా ఏదో ఒక కార్యం జరిగి ఉంటుంది. ఇట్ విల్ బి హ్యాపనింగ్. లెర్న్ ద సీక్రెట్.
the best time. నీ నీ లైఫ్లో ఒక వీడియో తీసుకుని నైట్ టైం నిద్రపోయేటప్పుడు అసలు ఎలా నిద్రపోతావు అంటే పసిపందులా నిద్రపోతూ ఉంటావు. డే టైంలో ఎలా ఉంటావు నైట్ నిద్ర అలా నిద్రపోతుంది. నీ నిద్రపోవడం చూస్తే నీకే సిగ్గేస్తుంది. అలా ఉంటుంది. అలా ఎలా ఫేస్ ఉంగిదే యు నో వాట్ వీ జస్ట్ లేవ్ రన్. ఎంత ఆదం వచ్చింది నిద్రపోతున్నాడు, సొంగ కాచుకుని నిద్రపోతున్నాడు. యు నో వై వీ ఆర్ స్లీపింగ్, అబ్సల్యూట్లీ నాట్ వరింగ్ అబౌట్ ఎనీథింగ్. That is the time we can sow some faith. ఒక విశ్వాసాన్ని విత్తగలుగుతాం. విత్తితే తన ప్రియుడిని నిద్రించుచుండగా అందుకొరకు అప్పుడు నిద్రపోవడానికి ప్రయత్నించవద్దు. Don't try to sleep because the Lord is going to, when his beloved are sleeping, he is going to work a miracle. But it doesn't mean that you should keep sleeping. When you get tired, when you sleep, the Lord will bring something to rise up in your life. The Lord will bring something to rise up in your life. ఏలియా జీవితంలో దేవుడు సమకూర్చాడు. నీతిమంతుడంట, నీతిమంతుడు ప్రభు చెప్పారు, అతని పేరు వాడారు. And I tell you, we can certainly see this man, he trusted in the Lord. This is what we find here. దేవునితో సంబంధం చాలా కొన్ని కొన్నిసార్లు కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మనకు అర్థం కాదది, మనకు సరిగా అర్థం కాదది. అందుకొరకని ఆయన తప్పు చేశాడని కాదది. ఆయన ఒకటి చెప్పకపోతే ఆయన చెప్పకూడదని కాదది. మనం అంటే ఇష్టం లేదని కాదది. ఇట్స్ నాట్ లైక్ దాట్. చూడండి 17వ వచనం నుంచి మనం చూస్తుంటే ఈ విధవరాలకు కుమారుడు చచ్చిపోయాడు. ఈ విధవరాలకు కుమారుడు అండ్ హిస్ సిక్నెస్ వాస్ సో సీరియస్ దట్ దేర్ వాస్ నో బ్రెత్ లెఫ్ట్ ఇన్ హిమ్. సో షీ సెడ్ టు ఏలియా, వాట్ హావ్ ఐ టు డు విత్ యు ఓ మ్యాన్ ఆఫ్ గాడ్? Have you come to me to bring my sin to remembrance and to kill my son? Na baba na gnyapakam chesi na kumaran chambadaniki vachava ani antundi. Even chala now reaction is different. Oka problem is different. Oka family vachara vastundi vaadu oka adbhutam naku talli kumaru sa oka karyam jaragalu kani devudu em chesadante vaadanam ichadu aa cheppina samshramlo kodane వివాహం జరిగింది, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ఇప్పుడు ఒక కుమార్తె అయ్యాడు. ఇది దేవుడు ఆ కుటుంబం జరిగించిన ఒక కార్యం. నమ్మకం పెట్టి ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఈరోజు ఆ కుటుంబం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మన మధ్య కూడా వచ్చారు. ఈ ఈ సేవలో ఎంతోమందికి ప్రభు వాగ్దానం ఇచ్చాడు. మేము సాక్ష్యం చెప్పించడం మాకు చాలా భయం. ఎందుకు భయం అంటే సాక్ష్యం వెనక మనం మరుగై ఉండాలి, ప్రభువే ఉండాలి ముందు. ఓ ఈయన ప్రేయర్ చేస్తే ఇలా జరిగిందా, ఈమె ప్రేయర్ చేస్తే ఇలా జరిగిందా, ఓ వండర్ఫుల్. ఒక్క సెకండ్ కూడా ఆయన ఘనతను మనం తీసేస్తున్నామంటే ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్ టు అస్. వీ విల్ లూజ్ సంథింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. వీ కెనాట్ ఎఫోర్డ్ టు బీ ఇన్ దట్ సిచ్యువేషన్. యూ కెనాట్ బీ ఇన్ దట్ సిచ్యువేషన్. యువర్ కాల్ టు బీ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నువ్వు దేవుని లోకమునకు వెలుగై ఉన్నావు. That is very important. Elia, devutona parichayam sambandham chala amazing adi. Alanti sambandhanni Elisha kuda continue chestu vachadu. Elia bidden teeskoli nee kumar naaku ivvamma ani cheppi atanu mooskoni medagadulaku velli akkada undi vaani padam meeda parundi petti then he cried out to the Lord and said, oh Lord my God, have you also brought tragedy on the women with whom I lodged by killing her son? చూడండి కొన్నిసార్లు అనిపిస్తుంది ప్రవక్త కూడా ఇలాంటి ప్రార్థన చేస్తాడు. ఏంటయ్యా నేను ఇస్రాయల్ దేశం ఉన్నాను, కర్స్ తప్పించి బ్లెస్సింగ్ నేను చెప్పలేనా? ఇర్మియాకు నా పెద్ద ధర్మ సంకటం ఏమంటే ఒక బ్లెస్సింగ్ చెప్పాలంటే బ్లెస్సింగ్ అంటే కూడా కర్స్ ఎక్కువ వస్తుంది. ఆ దేశం ప్రజల లాంటి వాడు వాళ్ళకి కనుక ఏరియా లేకపోయి ఉంటే, వాళ్ళకి కనుక ఇర్మియా లేకపోయి ఉంటే, వారి కనుక హోషియా లేకపోయి ఉంటే, వారి కనుక ఈ ప్రవక్తలు కనుక వారి మధ్య లేకపోయి ఉంటే వారు ఇంకా భ్రష్టులైపోయి ఉండేవారు. నీ నోటిలో కేవలం ఆశీర్వాదం కాదు, యు కాల్ టు బి ద వాచ్ టవర్ ఇన్ ద సొసైటీ. ఏదో నోరు తెచ్చి ప్రకటించడానికి కాదు, అది దేవునితో సంబంధము, దేవునితో స్టాండర్డ్ని అది ప్రకటన చేయడానికి నువ్వు ఒక దిక్కుసూచి, ఒక స్థాయి, ఒక స్టాండర్డ్. ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ దట్ దిస్ ఇస్ హౌ ద రిలేషన్షిప్ విత్ గాడ్ షుడ్ బి, దిస్ ఇస్ హౌ ఇట్ హాస్ టు బి. యు మైట్ బి ఎనీథింగ్ but you are called to be the light of the world.
light of the world. Ayya Israel desamloku vachadu ikkada kashtame. Ahab em antadu telusa Eli ani chusi Israel kanta Eli a problem anta Eli ani ala pilustadu. Oh man, who created problem to the Israelites, the pain in the neck of Israel and anukuntadu prabhu undu priyala. You know what we find here? The man of God Elia oka dukkapadutunadu ante I see a contrasting of strength and weakness. Strength and weakness. We all have moods. Manandriki mood swing untadi, plus untadi, minus untadi. Baaga mood unte ganta se prarthana chestavu kada. Mood level nen cheyalani cheyandi no chey anta intlo pray cheyandi ledha nen cheyandi no chey no chey. You know what? That's a very complicated time. We should not pray because we have mood, and we should not stop praying because we don't have mood. But we have mood swings. But we have mood swings. In mood atla swing ayyapudu, we need to depend upon God. We need to talk to the Lord. We need to spend time with the Lord. Ele ee sthalamlo prabhu daggara adugutunnadu, oh Lord my God. 20 vachanamlo Ele chesina prarthana mattuku chudustamadu. Yehova, na deva, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునందుగా ఆమె మీదికి కీడు రాదేసిందివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాడి మీద బొమ్మారు తాను పారచాచుకుని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవాడికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థించగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాడికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు ఎన్నిసార్లు పడుకున్నాడు ఆ బిడ్డవాడి మీద ఏలియా? మూడుసార్లు. బికాస్ హీస్ లాకింగ్ ఫెయిత్, హీస్ లాకింగ్, హీ వాస్ రియలీ డౌన్ ఇన్ స్పిరిట్. కానీ నీతిమంతుడు కింద పడ్డా కానీ తిరిగి లేచేస్తాడు. దేవుని బిడ్డల కనుక కింద పడ్డా కానీ వాడిదే పెంచి వాడు తిరిగి లేచగలుగుతారు. దే కెన్ రైజ్ అప్ లైక్ ద ఫీనిక్స్. నోబడీ కెన్ స్టాప్ దిస్ లైఫ్. ఎందుకంటే మనం ఒక్కసారి పడతాము, మళ్ళీ తిరిగి లేచేస్తామని. ప్రతి ఉదయమునే ఆయన కృపా బాహుళ్యం మన జీవితంలో ఉంటుంది. మూడు సార్లు ప్రార్థన చేసి తన మీద పండుకొని ప్రార్థన చేయగా ఆ చిన్నవాడు మరల ప్రాణము పడిలోకి వచ్చింది. ఓ లార్డ్ మై గాడ్, ఐ ప్రే లెట్ దిస్ చైల్డ్ సోల్ కమ్ బ్యాక్ టు హిమ్. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ప్రేయర్, ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ప్రేయర్. ఏ మ్యాన్ విత్ ఫెయిత్ అండ్ మ్యాన్ విత్ డిప్రెషన్, నో హీస్ ఆల్రెడీ వరీడ్. అరే ఏమో కూడా దుఃఖం వచ్చేసిందా, నువ్వు ఎవరి ఇంటికి శాపం కాదు, నువ్వు ప్రభు నామం నమ్మేవంటే ఒక ఆశీర్వాదం, నీ ఇంటికి ఆశీర్వాదం. ఒక ఇంటికి ఒక అమ్మాయిని తీసుకున్నాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వెంటనే, ఆ ఇంటి వాళ్ళు తీసుకున్న వెంటనే ఆ ఇంట్లో ఒక మరణం జరిగింది. ఫస్ట్ థింగ్ ఆ అమ్మాయి గురించి టాపిక్ ఏమంటే, ఈ అమ్మాయి నుంచి ఇంటికి శాపం వచ్చింది అని చెప్పిందా. నా ఈ ప్రపంచం చాలా రకాలుగా ఎలా చెప్పగలుగుతుంది, you didn't tell anything, but if you are depending on the Lord, wherever you go, you are the light of the world. Na yesa cheppina maati entante, I am the light of the world. Yohannu swartha 9th adhyayam 5th vachanam, and Jesus said, while I am in the world, I am the light of the world. Nenu ee lokamlo unnapudu lokamunaku velugunani cheppanu, lokamunaku velugani cheppanu. Alage Yohannu swartha 12th chapter 36th verse. మీరు వెలుగు సంబంధులగునట్లు, మీరు వెలుగు సంబంధులగునట్లు, మీకు వెలుగుండగానే, మీకు వెలుగుండగానే, వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని, వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను, వారితో చెప్పాను. ఇంకా 36th verse ఇంకొకసారి చదువుతాను. మీరు వెలుగు సంబంధులగునట్లు, మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. ఇంగ్లీష్ లో ఏముంటది, యు ఆర్ ద సన్స్ ఆఫ్ లైట్ సో దట్ యు మైట్ బి ద సన్స్ ఆఫ్ లైట్. వెలుగు కుమారులు, వెలుగు కుమార్తెలు ఉన్నట్లుగా. ఓకే, దిస్ వెరీ అమేజింగ్. పేతురు రాసిన పత్రికలో ఒకసారి గమనించి చూస్తాను. పేతురు చెప్పిన మాట, యు నో వాట్ కైండ్ ఆఫ్ టాస్క్ గాడ్ హస్ గివెన్ us. దేవుడు మనకి ఇచ్చిన ఒక బాధ్యత, ఒక పని, మనకను ఒక పరిచర్ ఇచ్చాడు. గాడ్ హస్ గివెన్ us a ministry. ఫస్ట్ పీటర్ 2nd chapter, we will read from verse number 9 and 10.
చెల్లుతాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయం ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలైన్నారు. అంటే ఎలాంటి ప్రజలంట? పిలిచిన వాని యొక్క గుణ అతిశయతను ప్రచురం చేయడానికి పిలువబడి ఉన్నాం. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులున్నట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. do all things without complaining and disputing that you may become blameless and harmless children of God without fault in the midst of a crooked and perverse generation among whom you shine as lights in the world. Praise the Lord. We are called to be a light in the world. Wherever you go, you can take the sweet incense. Prabhu Bhaktar Paul and Dad, where are the incense of Christ? Memo Devulaka Swasana Yunamanda. This man, wherever he goes, he brings happiness, joy, fruitfulness. You're called to be an alien. Don't be afraid about your life. What are we facing? God has given you a task and he wants to use you. Devu ninnu vaadukodaniki ani siddham unnadu. Only thing is, we have to be available for him. Evadai nannu vembadinchukoni edala em cheyalanta anna thanu upekshinchukovali. First we have to deny ourselves. Anna thanu upekshinchukoni తను శిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. అప్పుడంట ద మిరకల్ విల్ టేక్ ప్లేస్ అంట. దెన్ ద నెక్స్ట్ థింగ్స్ టేక్ ప్లేస్. ఏలే ఎలీషాని పిలుస్తాడు. ఎలీషాని పిలిచినప్పుడు దుప్పటేస్తారు ఎలీషా మీద. ఎలీషా అయ్యా సేవ చేస్తానని చెప్తాడు. అయ్యా ఒక్క నిమిషం ఉంటాడు, ఇంటికి వెళ్తాడు, అమ్మా నాన్నలకి బాయ్ చెప్తాడు. అతనంట తాను చాలా ధనవంతుడంట. తను ఏ యొక్క పేర్ ఆఫ్ బుల్స్ని వాడుతున్నాడు, ఆ ఎడ్లను దాని మీద దానికి వాడే ప్లౌషేర్ ఆ ఒక కాడి నాగటి దాన్ని ముక్కలు చేసి దానితోటి పొయ్యి తయారు చేసి దాని మీద తాను చేసే పరిచయం ఆ పనిని దేవునికి అప్పగిస్తాడు. యు విల్ నెవర్ గో బ్యాక్ టు దట్. ఒబీడియన్స్, ఇట్ నీడ్స్ టు బి టోటల్. One thing is needed. Stay your ground. Keep going on. Don't be worried. Don't be afraid. He will lead you in the right direction. దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు ఆయన దాన్ని నియమించున్నాడు. ఒక సహోదరి వచ్చింది. ఆమె అన్యురాలు. చెన్నైలో ఒక 20 ఇయర్స్ బ్యాక్ జరిగింది. టీ నగర్లో ఉంటుంది ఆవిడ. ఆమె అనుమతితోనే చెప్తున్నాను. ఆమెకి 7 లక్షలు అప్పు ఉంది అమ్మకి. అయ్యా నాకు అప్పు తీరాలయ్యా అమ్మ అని చెప్పి ప్రార్థన చేయని వేసి దగ్గర అని చెప్పింది. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెకి, ఆమె చీరలు వ్యాపారం చేస్తుంది, డిఫరెంట్ సిటీస్ నుంచి చీరలు తీసుకొచ్చి ఆ ఒక సినిమా వాళ్ళకి వాళ్ళందరికీ ఇస్తూ ఉంటుంది చీరలు. ఈవిడికి ప్రార్థన చేసిన ఫస్ట్ మంత్కి ఆమెకు సమ లాభం వచ్చింది. 100 రూపీస్ ఆమె ఎలా తీసుకొచ్చిందండి, మాటలు చెప్పలేను, టైప్ తీసుకొచ్చింది. 100 రూపీస్, 1 రూపీ, 50 పైస్, 25 పైస్ అంత ప్యాక్ చేసుకుని తీసుకొచ్చింది. దేవునికి ఇచ్చింది, టైప్ ఇచ్చింది. వెరీ హ్యాపీ. సో నెక్స్ట్ మంత్ షీ సపోజ్ టు గెట్ ఎ బిగర్ ప్రాఫిట్. కానీ 7 లక్షలు 10 లక్షలు అయింది అప్పు. 10 లక్షలు 15 లక్షలు అయింది. 20 లక్షలు అయింది. నౌ షీఈస్ గెటింగ్ వరీడ్ అబౌట్ ఇట్, కన్సర్న్ అబౌట్ దట్. The Lord said, keep your faith. Keep your faith. Amen. ఈ మధ్య కాలంలో ఒక్క కాసు కూడా సంపాదించలేకపోయింది. అప్పు మాత్రం పెరిగిపోతుంది. అది 22 లక్షలు వచ్చేసింది అది. ఆఫ్టర్ అబౌట్ 6 మంత్స్ అనుకుంటా, ఆఫ్టర్ సమ్ టైం ఆమె మిడ్ నైట్ ఒక ఫోన్ కాల్ చేసింది. ఏమంటే ఆమెకంట ఒక పెద్ద బిజినెస్ ఆర్డర్ వచ్చింది.
ఆమెకి బికాస్ ఆఫ్ దట్ షీఈస్ గోయింగ్ టు హ్యావ్ 30 ల్యాక్స్ ఆఫ్ ప్రాఫిట్. ఇట్స్ అ బిగ్ ఎక్స్పోర్ట్ ఆర్డర్. సో 30 ల్యాక్స్ దాంట్లో టైత్ ఐ వుడ్ హావ్ టేకెన్ అనుకుంటారు కదా, నాట్ అట్ ఆల్. విల్ నాట్ టేక్ దట్, విల్ నాట్ టేక్ దట్. వి మేడ్ ఇట్ డూ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ విత్ హర్ ఇన్ హర్ ఓన్ ఫ్యామిలీ. వాట్ వీ హర్ టు డూ, ద లార్డ్ మేడ్ హర్ టు వెయిట్ ఇన్ హిస్ ప్రెసెన్స్. ఒక చిన్న వాగు మనకి ఆత్మ తెప్పరలింప చేసింది. ఎండిపోయినప్పుడంట ఒక మధ్యకాలంలో మనకు బాధ ఉంటుంది, కానీ త్వరలో పెద్ద విందుని హీ విల్ క్రియేట్ a great feast for us. Praise the Lord. You believe that? You believe that? What did Dr. David say? Nenu chinna vadane untini ippudu em ayyadu mosala vadane itini chinnappu nunchi chusadanta neethimanthudu viduvabadadayu athani santanam athani biddalu biksham ettukonru nenu chuchi undaledannadu. మేము పుట్టింది ఒక నీతిమంతునికి పుట్టేమని నమ్ముతున్నాం. మీరు పుట్టింది, మీరు మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన మీ తల్లిదండ్రులు, మీరు నీతిమంతులు అయ్యుండి ప్రభు మీద ఆధారపడ్డప్పుడు మీ బిడ్డలు, వారికి ఏం మేలు కొరత ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హెవెన్లీ ఫాదర్, వి థ్యాంక్ యూ లార్డ్. దయగలిగిన ప్రభువా, నీ ప్రియమైనటువంటి కుమారులు కుమార్తెలను మీ చేతులకు అప్పజెప్తూ ఉన్నాం. వీరితో మాట్లాడండి, వీరిని బలపరచండి, వీరికి శక్తినివ్వండి. నాయన, నీ బిడ్డలు ఆశించినది నీవు జరిగించావు. నాయన, బిడ్డల జీవితమే అసలు తబ్బిబ్బైపోయి తడబడుతున్నటువంటి స్థితిలో ఉన్నది, ఈ కాళ్లను స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ బిడ్డలకు నడుమును బలపరచిన ఆయన శక్తిమంతులుగా చేయండి. విశ్వసించడానికి కావలసిన మీ ఆత్మ బలమేమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరంటే పిచ్చి ప్రేమ కలిగిన బిడ్డలు నాయన. వీరికి అవిశ్వాసము కాదు, విశ్వాసమే. కానీ కొన్ని కొన్ని మారుల తండ్రి బిడ్డల గురించి, భవిష్యత్తును గురించి, పరిస్థితులను గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కన్నీళ్లు కారుతున్నాయి, తప్పిపోయిపోతున్న సమయాలున్నాయి. వీళ్ళ కోసం మనకు గొప్ప తండ్రి ఫైల్ని మూవ్ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఈ బిడ్డలు దర్శించండి, ఆశీర్వదించండి, జ్ఞానవంతులుగా చేయండి, బలవంతులుగా చేయండి, దుఃఖముఖమును ఆనందముఖముగా మార్చండి. బిడ్డల్ని పెంచడానికి కావలసిన ఆత్మ జ్ఞానం ఇవ్వు నాయన. తండ్రి, బిడ్డలు కుటుంబముగా మీ కొరకై మహిమార్థమై బ్రతుకుటకు కావలసినటువంటి ఈవేళ విన్న గొప్ప రహస్య వర్తమానం, తండ్రి మీ ఆత్మ యొక్క కార్యమును ఎరిగిన బిడ్డలుగా నాయన, మీ ఆత్మ పూర్ణులుగా ఈవేళ నాయన నింపబడినట్లుగా సహాయం చేయండి. ఈవేళ నీ బిడ్డలు నీ ఆత్మ జ్ఞానము కలిగిన బిడ్డలుగా, మీ ఆత్మను అనుసరించి నడవగలిగే బిడ్డలుగా వీరికి శక్తినివ్వండి. ఎక్కడికి వెళ్ళినా నాయన ఈ ప్రపంచంలో మీ కొరకు వీరిని సాక్షులుగా వాడుకొనండి. ఉదయము నిద్ర లేచిన క్షణం మొదలుకొని ఒకవేళ కనులు మూసి నిద్రపోయే క్షణము వరకు మీ తలంపులోనూ నిద్రలోనూ, మీ తలంపు ఉద్యోగాల్లో, ఎక్కడున్నా, ఏ కార్యక్రమాల్లో ఉన్నా మీ ఆలోచనలు జీవించడానికి కావలసిన ఆ మనస్సుని నీ బిడ్డలకి నేర్పమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, క్షణములో మర్చిపోతున్న నీ వాక్యాన్ని గుర్తు తెచ్చుకోగలిగే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన, ఎంత బిజీగా ఉన్న నీ వాక్యాన్ని క్రమంగా చదవగలిగే శ్రద్ధనివ్వమని బిడ్డల్లో పుట్టించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మానుసారంగా నడిచి జీవించడానికి కావలసిన బలం ఇవ్వండి. కేవలం తండ్రి ప్రభువా ప్రభు అని పిలవటం మాత్రమే కాదు, క్రియలో జీవించడానికి కావలసిన ఆత్మను అనుసరించి నడవగలిగేటువంటి బిడలగా ఇంకా రూప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ బిడల జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశారు నాయన తండ్రి, అవన్నీ ఈ బిడల జీవితంలో గుర్తున్నవి. మీరు ఇవ్వబోయేటువంటి దీవెనల చేత బ్రతకాలని మీ చెంతే కనిపెడుతూ ఉన్న ఈ బిడల కోసమని మీరు ఖచ్చితంగా నాయన ఎన్ని ఎర్ర సముద్రాలు దాటి వచ్చినా, ఎన్ని యోర్దాలను దాటినా తండ్రి, ఒక ఫరో కఠినంగా నిలబడ్డా కానీ ఒక మోషేను వెనుకుంటే ఏ శక్తి అప్పగలుగుతుంది నాయన? ఈవేళ నీ బిడల ఎదుట ఇంత పెద్ద సముద్రం ఉండగా
ఏ సముద్రము కూడా ఈ బిడలకని మీరు చేయబోయే గొప్ప కార్యం ఎండిన నేలపైన నడిపించే దేవుడు గనుక, ఈవేళ పోషించుచున్న కర్తవ్య గనుక, ఈ బిడ్డల యొక్క ప్రతి శ్రమను మీరు ఎరిగిన కర్తవ్య గనుక, ఈవేళ ఈ బిడల యొక్క కలవరం ఏంటో ఈవేళ నాయన మీరు తీసివేసి, ఈవేళ మీ ఆత్మానుసారముగా బ్రతకడానికి కావలసిన ఆత్మ ఫలముని ఎరిగిన బిడలుగా వీరిని చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కుటుంబాల్లో సంతోషాన్ని పెట్టండి నాయన, ఉద్యోగంలో సంతోషము పెట్టండి, వ్యతిరేకతలు తీసివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక నష్టము, ఏదో ఒక శాపం వంటి ఒక జిగటలాగా పట్టుకొని పీల్చుచున్నటువంటి ఆ ఒక మనస్సులో నుండి బిడ్డలు తప్పించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ బిడ్డలను ఆశ్రదించు నాయన తండ్రి. ఈ బిడ్డలు ఎక్కడైనా నిన్ను లేకుండా ఉండుంటే దయచేసి ఒక క్షణములో క్షమించమని యేసయ్య నామములో మనవి చేస్తున్నాం. నీ బిడ్డల ప్రార్థన ఆలకించి దేవుడము, ఇక్కడ గర్భం తెరవబడవలసిన ఏ బిడ్డున్నా బిడ్డను యేసయ్య నామముల గర్భము తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరి నిమిత్తం ఈ బిడ్డలు ప్రార్థిస్తూ ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. చంటి బిడ్డలు మోయించిన తల్లిదండ్రులకు నువ్వు అలాగే బిడ్డలకును ఆరోగ్యమేమని ప్రార్థిస్తున్నాం. వయసులో ఎదుగుచున్న బిడ్డలు మీ పద్ధతిలో ఎరుగు ఎదుగుట కావలసిన జ్ఞానమునివ్వమని ప్రార్థిస్తున్నాం. నాయన ఈ బిడలు తిను ఆహారము త్రాగు నీరును దీవించు నాయన తండ్రి, ఆశీర్వదించండి. ఈ బిడ్డలు తల్లిదండ్రులకు ఆరోగ్యం ఇవ్వండి. వయసులో పెద్దవారైన వీరి బిడ్డలను కూడా సరిగా వారి జీవితాలు స్థిరపడినట్లుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. లెట్ దేర్ బి ఎ గుడ్ వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఇన్ ఎవ్రీ హోమ్ ఫాదర్. వి ప్రై దట్ ద ఫోర్ వాల్స్ Lord would be filled with songs of thanksgiving and praise. Let that be heard by many, and let there be a time of a great revival where this family could say, my Jesus has worked this upon me. Lord, may they be acceptable in thy sight. Lord, remember the children. Thank you for all the Lord, the right time of needs which you have met. We pray for all the elders. Calvary prema యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. నాకై శ్రమలనూర్చి శిలువ మోసిన ప్రేమ, నాకై మరణమూర్చి తిరిగి లేచిన ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. నాకై శ్రమలనూర్చి శిలువ మోసిన ప్రేమ, నాకై మరణమూర్చి తిరిగి లేచిన ప్రేమ. We need God's people to join hands with us for this endeavor. దేవుని బిడ్డలు మనందరం చేయి కలిపి ఈ కార్యక్రమం కోసం మనం ప్రార్థించాలి. So that we can take the heart of Jesus to many lives across the globe. ఈ భూమిపై ఉన్న అనేక జీవితాలకు ప్రభు వర్తమానాన్ని ఇంకా మనం మోసుకొని వెళ్ళునట్లుగా మనము ఏక మనసులై ప్రభుని కోరాలి. కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. నాకై శ్రమలనూర్చి శిలువ మోసిన ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. నాకై శ్రమలనూర్చి శిలువ మోసిన ప్రేమ, నాకై మరణమూర్చి తిరిగి లేచి